ప్రియ సంఘస్థులారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనం. బెథనియా చర్చ్ ప్రారంభించిన 46వ సంవత్సరంలో పూర్తయిన సందర్భంలో 47వ సంవత్సరంలో అడుగుపెడుతున్న మనం ఒకసారి మీతో బెథనియా చర్చ్ చరిత్ర, దేవుని ఏర్పాటు, దేవుని నడిపింపు జరిగిన తీరు తెలుసుకుందాం. వై మోజెస్ గారి పట్ల దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారముగా గర్భంలోనే నిన్ను రూపింప మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని అనే వాక్యం 1950వ సంవత్సరంలో హృదయం అనేది తలుపు వద్ద ఏసునాథుండు అనే పాటతో ఆయన జీవితంలో ఏసుని ప్రేమ ఆయన హృదయంలోనికి ప్రవేశించింది. అప్పుడు ఆయన 1వ తరగతి చదువుతున్నారు. అప్పటి నుండి దేవుని భక్తి ఆయనలో అంతకంతకు అభివృద్ధి పొందింది. ఆయన యవన ప్రాయంలో రక్షణ పొందారు. దేవుని సేవ చేయాలనే తలంపు ఆయనను వెంటాడేది. అలాగే ఒకవైపు ఉద్యోగమా, దేవుని సేవ అని ఆలోచించినప్పుడు, ఒకవైపు దేవుని సేవ చేయాలని ఉన్నా మరోవైపు ఉద్యోగం చేసి డబ్బు సంపాదించి దేవుని సేవ చేయాలనే ఆలోచన ఉండేది. అప్పటికే తల్లిదండ్రులు వివాహం చేయాలని నిర్ణయం, అలాగే వివాహ బంధం ఏర్పడింది. అప్పటికి దేవుని యొక్క దైవదర్శనం ఆయనను విడవలేదు. May 25, 1972 సంవత్సరంలో ఆయనకు దేవుని స్వరము 3 సార్లు మోజెస్ అని పేరు పెట్టి పిలవడం స్పష్టంగా వినబడింది. వెంటనే లేచి బయటకు వెళ్ళి చూడగా ఆయనకు ఎవరూ కనబడలేదు. వెంటనే ఆయన మోకరించి, ప్రభువా, నీ చిత్తమైతే ఇప్పుడు పిలిచిన వారు మీరు అని ప్రార్థించారు. మరుసటి రోజు అనగా May 26, 1972 ఉద్యోగం రాజీనామా చేశారు. తరువాత షాలేం ప్రార్థనా మందిరానికి వెళ్ళారు. అక్కడ దైవ సేవకులు అభిషేకం గారిని కలిసి సేవ చేయాలనే దర్శనాన్ని ఆయనకు తెలిపారు. కొన్ని నెలలు అయిన తరువాత రాక్ ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా పోర్టు క్వార్టర్స్లోను, డిఎల్బి క్వార్టర్స్లోను ఆరాధన ప్రారంభించారు. వారు చేసిన ప్రార్థనా మొరలు విని దేవుడు ద్వారం తెరిచి సొంతంగా ఒక ఆరాధన స్థలమును దేవుడు వారికి చూపించారు. అది 20x30 అడుగుల గల స్థలములో దేవుని మందిరమును కట్టించారు. ఆ విధంగా బెథనియ సంఘం ప్రారంభించబడింది. బెథనియ సంఘం ప్రారంభం తేదీ 1974 ఫిబ్రవరి 10. ఈ యొక్క సంఘం 5 కుటుంబాలతో ప్రారంభమై నేటికి 46 సంవత్సరములు పూర్తి చేసుకొని సుమారు 100 కుటుంబాలకు పైగా విస్తరించి ఈ యొక్క 47వ వార్షికోత్సవాన్ని సంతోషంగా జరుపుకుంటుంది. అందును బట్టి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును. Hebrews 6:14 అనే వాగ్దానం మన జీవితంలో నెరవేరునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.